మూడో కథ చెబుతాను, వింటారా పిల్లలు? ఓలేరు అనే ఊళ్ళో చాలా కాలం క్రిందట రాఘవయ్య, సుశీలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడండి. బాధపడదు సుశీల, త్వరలో మనకు కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు. కొంతకాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతనికి విక్రముడు అని నామకరణం చేశారు. వీడి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత పుట్టడంతో విక్రముడు చాలా గారాబంగా పెరిగాడు. దాంతో విచ్చలవిడిగా తండ్రి సంపాదన ఆస్తి అంతా జల్సాగా ఖర్చు పెట్టేవాడు. కొడుకు ప్రవర్తన వల్ల రాఘవయ్య చాలా బాధపడేవాడు. ఒకరోజు కొడుకును పిలిచి ఇలా అన్నాడు. బాబు, నా వయసు అయిపోయింది. నా ఆస్తి మొత్తం నీ పేరున వీలునామా రాయించి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్నేం చేయమంటావు నాన్న? రాఘవయ్య విక్రముడికి వివరంగా చెప్పాడు. నీవు ఉద్యోగం చేసి ప్రతి నెల కనీసం 3 నెలలు నీ జీతం నా చేతికివ్వు. అలాగే నాన్న. విక్రముడు దానిని సవాలుగా తీసుకుని వెంటనే పనిలోకి చేరి ఉద్యోగం చేయసాగాడు. మొదటి నెల జీతం తెచ్చి తండ్రి చేతిలో సంతోషంగా పెట్టాడు. రాఘవయ్య మౌనంగా తీసుకున్నాడు. అలాగే 3 నెలలు గడిచిపోయినాయి. నెల జీతం తండ్రి చేతిలో పెట్టాక కూడా తండ్రి మొహంలో ఆనందం లేకపోయేసరికి ఉండబట్టలేక విక్రముడు తండ్రిని అడిగాడు. ఏమిటి నాన్న, ఎందుకలా ఉన్నావు? నేను ఇచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు? దానికి రాఘవయ్య ఇలా అన్నాడు. నీవు ఇచ్చిన జీతం మన బావిలో పడేస్తున్నాను బాబు. విక్రముడు ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు అలా బావిలో ఎందుకు పడేశావు? అప్పుడు కొడుకుని పిలిచి ఇలా నచ్చ చెప్పాడు. శాంతించు నాయన, నీవు నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని జల్సాగా ఖర్చు పెట్టినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. తప్పు తెలుసుకున్నాను నాన్న, ఇంకెప్పుడు డబ్బు దుబారాగా ఖర్చు పెట్టను. డబ్బు విలువ తెలుసుకున్నాను, ఇక నుండి బుద్ధిగా ఉంటాను. తండ్రి నాలో మార్పు రావాలనే ఇలా చేశాడు. అలా అనుకుని విక్రముడు గ్రహించాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను. నీ డబ్బంతా నా దగ్గర భద్రంగా ఉంది. ఆస్తి మొత్తం నీ కప్ప చెప్పి నేను విశ్రాంతి తీసుకుంటాను. చూశారా పిల్లలు, చెడు అలవాట్లకు డబ్బులు ఖర్చు పెట్టరాదు. ఇక మీరు ఇళ్లకు వెళ్ళి భోజనం చేసి హాయిగా నిద్రపోండి. మీరు విన్న ఈ కథలోని నీతిని మర్చిపోకండి.